విజయనగరం జిల్లా గజపతి నగరం మెంటాడ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన లివైస్ ఎంపీపీ ఎన్నిక కార్యక్రమంలో సాలూరి ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర హాజరయ్యారు. ఎంపీటీసీలంతా కలిసి ఏకగ్రీవంగా సారిక ఈశ్వరరావు నిన్నుకున్నారు. ఏదైనా జరుగుతుంది జరగబోతుంది అని అంటే సీఎం జగన్ గారు వాడతారు ఇది. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటంటే ఎమ్మెల్యే గారు అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని డెవలప్ అవ్వాలంటారు. నేను నేటికి 40 సంవత్సరాలు రాజకీయం చేశాను. ఓట్లు వేసేవారికి రాజకీయం కానీ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మంచి చెప్పాలనేది విషయం గుర్తించి ఆ సమస్య సరిచేసి పంపించడం తప్ప పోలీస్ స్టేషన్ గట్ట పంపించడం అంటే నాకు తెలియదు. ఇది ముందు కూడా అలాగే చేస్తాను. మీ అందరికీ నమస్కరిస్తారు. అందరూ చిన్నారు అందరి దగ్గర గౌరవం ఉంటుందని చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఎమ్మెల్యే గారికి ఎంపీటీసీలు ఎంపీటీసీకి సెల్సీని గారికి అందరికి కూడా నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఏదైతే నాకు ఈ చిన్న బాధ్యత ఒప్పు చెప్పారో అందరితో సమన్వయంగా అందరినీ కలిసికొట్టుగా పెద్దల్ని మా పార్టీ సభ్యులు ఎంపీసీసీల్ని నాయకులు అందరినీ కలుపుకొని అందరూ తాటి మీద నడుస్తానని ఈ సందర్భాన్ని మనం చేసుకుంటే చాలా తీసుకుంటాం. మన ఆంధ్రప్రదేశ్లో అన్ని మండల పరిస్థితులకు ఎన్నిక జరిగింది. మరి మన విజయనగరం జిల్లాలో మెంటాడ మండలంలో కూడా మనకు కూడా ఎన్నిక జరిగింది. ఆ రోజు ఎంపీపీ గారు ఎన్నిక జరిగింది. అయితే వైస్ ఎంపీపీ వచ్చేసరికి మన పెద్దలకి మేము ఒకరోజు చెప్పుకోలేకపోయాం. ముందుగా అందువల్ల మా పెద్దలందరికీ చెప్పి ఎంపీటీసీలందరికీ మాట్లాడిన తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకుందామని ఆలోచనతోనే ఆ రోజు వాయిదా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మా పెద్దలందరితో మాట్లాడిన తర్వాత మా నాయకులందరితో మాట్లాడిన తర్వాత మా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత మా ఎంపీటీసీలతో మాట్లాడిన తర్వాత ఈరోజు వారి అంగీకారంతో ఈరోజు వైస్ ఎంపీపీ ఎన్నిక అనేది నిర్వహించుకోవడానికి మనమందరం కూడా రావడం జరిగింది. ఈరోజు